72వ గణతంత్ర వేడుకలు పెద్దవడుగూరు మండలంలో ఘనంగా జరిగాయి. ఎంఆర్ఓ ఎంపీడీఓ కస్తూరిబా హైస్కూల్ గ్రంథాలయం సరస్వతి స్కూల్ ఉన్నత పాఠశాల పోలీస్ స్టేషన్ ఆసుపత్రి హాస్టల్స్ తదితర కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా గణతంత్ర వేడుకలను జరుపుకోవడం విశేషమని తెలిపారు. ఇద్దరు త్యాగదండ్రులు పోరాటాలు చేసి తమ ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చారని వారికి గుర్తుగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వారిని మరొకసారి తలుచుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గణతంత్ర దినం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. మన రాజ్యాంగం అవతరించిన రోజు కూడా ఇదే రోజు. మన జెండా ఆవిష్కరణ చేసినట్టు మన స్పెషల్ ఆఫీసరు, మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరో ఇస్తాన్ అధికారికి గణతంత్ర వేడుకలు శుభాకాంక్షలు చెబుతూ ఇక్కడికి వచ్చిన వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది మరియు గ్రీన్ అంబాసిడర్లు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, పిల్లలందరికీ కూడా శుభోదయం మరియు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకు ముందే సోషల్ మీడియా గారు చెప్పడం జరిగింది. ఆగస్టు 15, 1947 సంవత్సరం అర్ధరాత్రి ఆంగ్లేయులు అనేవాళ్ళు రాత్రికి రాత్రే మన దేశాన్ని వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఆ రోజు మనం స్వతంత్రం వచ్చినదిగా ఫీల్ అయ్యి మనము ఇండియా